హలో ఫ్రెండ్స్ అండ్ వ్యూయర్స్ ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం అది ఏంటో కాదండి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి పోక్రి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకుంది కానీ ఈ సినిమాలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పోక్రి సినిమాకి మహేష్ హీరోగా కాదంట పూరి ఎంచుకున్న హీరో అస్సలు టైట్ ఏంటో తెలుసా మరి విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ దర్శకేందుడు పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన పోక్రి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయం అలాంటి చిత్రం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన పద్నాలుగేళ్ళు పూర్తి చేసుకుంది అయితే పోక్రి సినిమా వెనక ఆసక్తికరమైన సీక్రెట్ ఉంది అదేంటో కాదండి పోఖ్రి కథ రాసుకున్నప్పుడు ఈ సినిమాలో మహేష్ కాదట అంతేకాకుండా టైటిల్ కూడా వేరేదే ఉందంట ఇంతకు పూరి మధ్యలో కథ పుట్టిన పుట్టినప్పుడు హీరో టైటిల్ ఏంటంటే కెరియర్ను మలుపు తిప్పే సినిమా కోసం మహేష్ పోకిరి సినిమాకు ముందు తన కెరియర్ని మలుపు తిప్పే సినిమా కోసం మహేష్ బాబు ఎదురు చూస్తున్నాడు ఆ సమయంలో పోకిరి కథ చెప్పడం నాకు పోకిరి అనే టైటిల్ అని పూరి చెప్తే మహేష్ షాక్ తినడం జరిగింది సినిమా టైటిల్ పోకిరి పూరి చేసినప్పుడు ఇదేం టైటిల్ అనుకున్నానంట అని స్వయంగా మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది పూరి డైలాగ్ స్క్రీన్ ప్లేతో అయితే మహేష్ బాబు కోరుకున్నట్టుగానే పోకిరి చిత్రం టాలీవుడ్లో ట్రెండ్ సెటర్గా నిలిచింది పూరి రాసిన డైలాగ్స్ స్క్రీన్ప్లే ప్రేక్షకులకు త్రిల్ అంతేకాకుండా మహేష్ బాబు కమర్షియల్ హిట్ని ఇవ్వడంతో కాకుండా స్టార్ స్టేటస్ను కూడా తెచ్చిపెట్టింది పోఖ్రి విజయం తర్వాత మహేష్ నెంబర్ వారానికి చేరుకున్నాడనే విషయం అందరికీ తెలిసిన విషయమే పోఖరి టైటిల్కు బదులుగా ఇక పోఖరి సినిమా కథ రాసుకున్నప్పుడు పూరి తన స్క్రిప్టుకు పెట్టుకున్న పేరు ఫస్ట్గా ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ ఆ సినిమాకు రవితేజ నాగబాబు సొంత ప్రొడక్షన్లో అంజలీదేవి బ్యానర్ పై నిర్మించాలని ప్లాన్ చేశారంట తీరా చూస్తే ఆ సినిమా మహేష్తో మంజుగా గట్టమనేతో కలిసి పూర్తి సంయుక్తంగా నిర్మించారు వైష్ణవి అకాడమీ అనే పేరుతో నాగబాబు చేయకపోవడానికి కారణం ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్య టైటిల్ పోక్రిగా ఎందుకు మారింది నాగబాబు సొంత ప్రొడక్షన్ కాకుండా పూరి జగన్ సొంత బ్యానర్ ఎందుకు నిర్మించాడు రవితేజ కాకుండా మహేష్తో ఎందుకు తీశాడు అనే మిలియన్ డాలర్ ప్రశ్నకు పూరి జగన్నాథ్ సమాధానం చెప్తే అసలు విషయం తెలుస్తుంది టాలీవుడ్ టాలీవుడ్ ట్రెండ్ సెటర్గా ఇక పోగ్రీ చిత్రం అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చరిత్ర తెరగ రాసిన చిత్రంలో రికార్డు ఎక్కింది సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఓవరాల్గా డెబ్బై కోట్లు వసూలు సాధించింది ఆ సమయంలో చిరంజీవి కూడా ఆరెంజ్ వసూళ్లు సాధించుకోవడం గమార్కరం మహేష్ను సూపర్ స్టార్గా నిలబెట్టిన చిత్రం పోకిరి అనేది ఏమాత్రం సందేహం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు పోకిరి గురించి మనం చెప్పుకున్నట్టే మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్తో మళ్ళీ చెప్పుకుందాం మీరు కనుక మా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ లేకుండా ట్యాప్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీ కోసం మీ మాయా బజార్ మూవీ మేకర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్